అవునే రజని నీకేం బుట్టింది కొసంటి కర్త కొట్టబడతివి ఆ కట్టతోని కొట్టినట్టు ఎత్తున్నా ఆ ఏంది మొన్న గలచక్క మన ఇంటికి వచ్చి పైసలు ఇచ్చిందట కదా ఏ లచ్చక్క బుచ్చకేలే నాకు పైసలు నువ్వు పాలకొయి రాంగా తవ్వలు ఇచ్చిందట కాదు ఓ గవ్వ మా ఇచ్చిందిలే మరి ఇచ్చిందని చెప్పకపోతివేమి ఏమో ఆదుకలేదు మర్చిపోయినా చెప్పకపోతే మాయ గాని గా దుకాణంలో పోయి సర్ఫ్ ప్యాకెట్ తీసుకురాపో బట్టలు విడదామంటే సర్ఫ్ లేదు మావోత పైసలే మళ్ళీ పైసలు ఎందుకు లచ్చక్కి ఇచ్చిన దానికి వెళ్ళి మళ్ళీ తీసుకొని పోయి కొనుకురాపో ఆ లచ్చక్కి ఇచ్చిన ఇంకా ఖర్చు కాకుండానే ఉన్నాయా ఖర్చు ఏరియా ఎందుకే ఏం కొన్నావు కొనుడు ఎక్కడిది మొన్న మీ అమ్మ ముసల్లత్తే చికెన్ చికెన్ లో పెట్టుకుని తినడానికి పూరీలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఆ పైసలకెళ్ళే తెచ్చిన ఇదేం పాపమే అర్ధ కిలో చికెన్ కి అర్ధ కిలో పిండికి 500 ఉడతాయని నేను దెత్తే గట్లనే ఉడతాయి ఇదే రూపాబ్జనమే గంత అద్వానంగా మాట్లాడబెడతివి అవ్వా 500 ఎట్లా ఖర్చు పెడతివి ఆ సప్పులతోనే నేను దిన్నటి ఏతానో మీ అవ్వ వచ్చిందని అద్దే పో ఇద్దే పో అంటివి ఇంకా లంచ్కు తెల్లగల్లదేమ్మంటివి ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి ఏమని తిన్నట్టు అన్ని నన్నే అంటావు సరే అయితమైతి శేఖర్ ఎడిపోయినవరా వడ్ల మ్యాచ్ వచ్చిందంటే పోయాచిందే అట్లా ఎప్పుడు చూస్తారట రెండు రోజులు ఎండు పోయిమన్నారు ఇవాళ రేపు ఎండు పోసి నేర్తాయిపోయా ఓ అట్లనా సరే అవునే రజని ఇవాళ నీకేమైనా మిషన్ ముట్టే పని ఉన్నదా లేదు పని లేకపోతే ఇద్దరు కలిసి అట్లు నేర్పవరి నేను ఎవరికన్నా పత్తేరబోతా నేనా నేను పోను ఇద్దరికిద్దరు ఇంటికాడు ఉంటే ఎట్లనే సరే నువ్వు పో పత్తేరా నేనే అట్ల కడిగిపోతా అటుగా పోతే ఇటు ఇటుగా పోతా అటు ఎప్పుడు అట్టి అస్సలు నేనే పోతాది వడ్ల కాడికి ఇద్దరికిద్దరు పోరి పత్తేరా నేను ఎటు పోను శేఖర్ అరే శేఖర్ బీపీ గోళీలు అయిపోయినాయిరా దవాఖానలోకి పోయి ఒక్కసారి టెస్ట్ చేయించుకొని గోళీలు తెచ్చుకుంటే మంచిగుండు పోదామా నాన్న సరే పోదామమ్మా మొన్న నేను అడుగుతానేమో పని ఉంది తర్వాత తీసుకుపోతా అన్నాడు ఇప్పుడు అవ్వడవంగానే గంగెద్దోలే తలకాయ ఊపుతాడు ఆగు నువ్వైతేరా నిస్సంగా చెప్తా సరే నేను దావకాల చిట్టీలు చూసుకొని ఉంటా నువ్వు రా బిడ్డ సరే అమ్మ ఇగో ఇవాళటి పోలే కదా నన్ను బయటకు తీసుకుపోవా ఇగో ఇవాళ పని ఉంది అమ్మని దావకంలో తీసుకుపోవాలి గోళీలు తెచ్చుకుంటాదట ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తావు ఒక్కొక్కరు చూడు పిల్లల్ని ఎంత మంచిగా బయటకు తీసుకుపోతారు నేనంటే నీకు ఇష్టం లేదు కానీ పని మీద అవ్వ మీద ఉన్న పట్టింపు పెండ్ల మీద లేదు అయ్యో గట్లా అంటావు ఎందుకే ఏడ్చుడు ఎందుకు పోదాం తీ ముగ్గురం అబ్బా మళ్ళీ మీ అవ్వెందుకు మన ఇద్దరమే పోదాం అరే అది టెస్టులు చేయించుకుంటా అట్నే అబ్బా తర్వాత ఇట్లా ఏపీ తూతి మా ఫ్రెండ్స్ రోజు వాట్సాప్లల్లో స్టేటస్లు పెడతారు వాళ్ళ ముగ్గులతో దిగి వాళ్ళు 10 పెట్టిన కూడ నేను ఒక్కటి కూడా పెట్టద్దా సరే పోదాం మరి శేఖర్ ఇవే కదరా పోదాం పాయిగ అమ్మా నువ్వు రాకుండా ఈ చిట్టి నేను తెస్తా గోళీలు ఎందుకు బిడ్డ ఏమన్నా పని ఉందా నదినికి దుకాణంలో పని ఉన్నదట తీసుకుపోమ్మా నేను రాగా తీసుకొని వస్తా గోళీలు రే బోధుర్తి ఎలా దాకాలో పోదు నాకు అసలే చేతనైతలేదు ఎవరికో బ్లౌజ్ కుట్టుడు ఉందట దారాలు ఉన్న ఇంకేమో తెచ్చుకుంటా అన్నది ముగ్గురం పోదాం పారా మరి బండి టైర్ల గాలి లేదు ఊకే దిగిపోతుంది వచ్చే వారం చూసుకుందు ఇప్పుడైతే గోళీలు తెస్తా సరే తీ బిడ్డ రజని రా పోదాం ఏంది గిట్ల తయారైనా నువ్వు పోయేది పెళ్లిక పేరెంటానిక దుకాన్లకి సూదులు దారాలు కొనకచ్చుకుంటా నీ తింపులాడు చూస్తే ఆ సూదులు దారాలు అమ్ముకునే దాని లెక్క కనిపిస్తున్నావు నాకేమి నచ్చలేదు ఇనలాకుంటా మాయ్ పోపో పోయి సూదులు దారాలు తెచ్చుకోపో మీ అవ్వకి మనమిద్దరం ఇట్లా బయటకు పోడు ఇష్టం లేదు కావచ్చు ముఖం అంతా మార్చుకుంది మీ అవ్వనే తీసుకపో నేను రాను గదెందుకు ముఖం మార్చుకుంటే రా నువ్వైతే అన్నిటి కలుగుతావు ఏందే
अरे पाए पोदा मुच्चट पेट्टुकुंटुंटावा पोदावा नीन मल्ल वड्ल काड़ पोयि रावाले अरे नुवे मनिवे तलगैन बागो पोरा अच्छा अम्म ऊसा మళ్ళా ఆమెకేమన్నైతే ఈ పనులన్నీ ఇవ్వాలి చేయాలి నేనే చెయ్యాలి ఆమె గట్టుకుంటేనే నేను స్ట్రాంగ్ ఉంటా అరే నా చెప్పలేరా అమ్మ వండుకొని ఉంది లేచినాక దాపంలో తీసుకుపోతా సరే మనం మూతా అరే ఆవురా చాయ్ అయిపోదు అమ్మో ఇప్పుడు మళ్ళా చాయ్ పెట్టుడా ఉన్న పాలన్నీ సిక్క మామందమే చాయ్ పెట్టుకున్నావు ఇప్పుడు ఎట్లా అరే అదుదిరా పోయక్క రజనీ శేఖర్ కి జ్వరం వచ్చింది అన్న వద్దట రొట్టె చేపో నేను ఎల్లిపాయలు వచ్చి కారం నూర్తా రొట్టెనా దేవుడా నాకు అసలు ఏ రాదు ఇట్లా ఏమైంది అట్లా నిలబడి చూస్తావు నాకు వేరే పని ఉంది నేను చెయ్యా ఓసి నీ పాపం పాడుగాను పోరనికి జ్వరం వచ్చి వన్నాడు రొట్టె చేయే అంటే నాకు పని ఉన్నది అంటవేంది పంది మొకందానా ఏంది నేను పంది మొకందానా నువ్వే గోండ్రిగప్ప మొకందానివి మాటకు మాట అన్నుడు గాదే మారిపోయిన ముఖందాన చేసి చూపి నీ హుషారుతనం నేను జయ్య నా ఇష్టం ఇష్టమా ఇష్టమేడవన్నది ఇస్తా జరుగుకునే ముఖందాన ఒక్క నారంద రాకను ముందుగా లేచి పని చేసావని ఒక్క టిక్కు టాక్ అని సింగారించుకుంటూ అయిపోయినాయే నాకు సాతనైనా కాకపోయినా అన్ని నేనే చేసుకోబడితి నీకు ఏడాట వచ్చిందే పోరనికి రెండు రొట్టెలు చేయమంటే చేయనంటావు అంటే నేనేం చేస్తలేనా అన్ని నువ్వే చేసుకుంటున్నావా ఏం చేసినవి ఈ కొండంత కోటను సింగారించుకునే వరకు అయిపోయాయి ఏం చేస్తున్నావు నువ్వు అమ్మా గిన్ని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడతావు నేనంటే అందరి కలిసే నేను మా ఇంటికి పోతా నేను అస్సలు ఉండి ఇక్కడిగా నేను మా ఇంటికి పోతా నీకేముంది అనే అవగాలిల్లు నాకు లేదా నేను పోతా ఎవరి కోసమే ఇదంతా నాకేం ఆరాటం ఓ పోతా పోతా అని ఎగురుతాంది రొట్టెలు
అబ్బా ఏం పెళ్ళరా ఇంత కొర్జితనం ఏరి కోరి చేసుకుంటివి ఈ పని గల్ల పిల్లని ఎట్లానన్నా చేసుకోవాలి ఎవరో ఎడ కోపంగా అవుతున్నాయేంద్రా ఇంకా విజయత్తమ్మని ఇంటికి వేస్తారా ఎందుకురా అరే శేఖరాని కోసం అయితే వాళ్ళ ఇంటికి ఒకరా బయటకు వచ్చినప్పుడే మాట్లాడు ఎందుకంటే వాళ్ళ భార్య ఎందుకు వచ్చిరా అన్నట్టు చూస్తుంది పోకు ఏ ఆయన కోసం కాదు మూడు నెలల కిందట విజయత్తమ్మ దగ్గర 2000 తీసుకున్నారా ఏడానికి వద్దునవారా ఏ చెప్పరా కాదురా చెప్పు చెప్పురా అరే చెప్పే మూడు లేదు నాకు నేను పోయి అడిగేస్తా అరే నేను కూడా వస్తారా ఎట్లాడితో చూస్తా అప్పుడప్పుడు పనికి వస్తుంది ఇద్దరం పోదాం అత్తమ్మా ఓ అత్తమ్మా అత్తమ్మా ఓ అత్తమ్మా అరే చూసిన వారు ఎట్లా చూస్తాందో ఏ జరురా ఏం తల్లుడు ఇట్లా వచ్చినావు నాకు ఇచ్చిన 2000 మళ్ళా ఇచ్చినా మీకు ఇచ్చిన వాళ్ళుడు మరి ఇయ్యలేదని నేను 1900 పైసలే పెట్టి నన్ను అందరితో చెప్పినవాట అయ్యో నేనెందుకు చెప్పినా చెప్పిన వాళ్ళ ముఖం బోర్లయ్యా నువ్వు ఇచ్చినాగా 15 రోజులకే ఇత్తిని మళ్ళీ ఇయ్యాలని ఎట్లా చెప్పినావు అత్తమ్మా అయ్యో అల్లుడు నేనెందుకు చెప్పినా నేను చెప్పలే నీతోటి అన్నోళ్ళు ఎవరో చెప్పు వాళ్ళని ఇప్పుడే అడుగుతా అలా ముఖం పాడుగాను వాళ్ళని బొంద పెట్ట వాళ్ళని గడ్డకు పెట్ట చెప్పల్లుడు అడుగుతా నేను మీ కోడలే చెప్పింది అడుగు నేనెప్పుడు చెప్పినా అరే బాగా నాకు భయం అవుతుంది ఇక్కడ పరిస్థితి చూస్తే వేరేలా ఉంది పోదంపా ఏ ఆదురా ఒక్క 2-3 రోజులు లేట్ ఇచ్చినందుకు నన్ను పైసలే నట్టిగా బదనం చేస్తే అత్తమ్మ ఇంకోసారి పైసలు అడగా ఏ పారా అడగా అవునే రజని నీకేమనిపిస్తుంది లేని లేని రోజులన్నీ తయారు చేస్తానో నేనేమన్నా మళ్ళీ మాట్లాడకు నోటి మాట బయటపడకుండా ఉంటారు కోడళ్ళు ఇక నా కోడలు అయితే బంగారు కోడలు ఏందే మీ లొల్లి మళ్ళా నీ పెండ్లాన్ చేసే పనులు చిన్నగా లేవురా 3 ఇండ్లకు 6 ఇండ్లు చేస్తాను ఏమన్నదే ఓ రజని ఏంట్రే ఈ లొల్లి నేనేం అనలేదు మంది మాటలు పట్టుకొని నన్నే తిడుతుంది మంది మాటలు పట్టుకున్నాడేంది ఇంటికి వచ్చి అడిగిపోవట్టే ఇవ్వలచ్చిరు ఏంటిదే శేఖరు అప్పడిగితే 2000 ఇచ్చిన ఆడు 15 రోజులకే ఇచ్చిండు కొడుకి మనకి లొల్లే అడుతూ ముచ్చట పెట్టుకుంటే ఏంద్రా దీనికి నేనెందుకు పెట్టినా వాళ్ళే మందలిచ్చారు వాళ్ళు ఎందుకు మందలిస్తారు నాకు తెలియదా నీ వేషాలు ముసలోళ్ళు మీరు మీరులోళ్ళు పెట్టుకుంటే నాకేంది వాళ్ళ కోడళ్ళతో మాట్లాడినా అట్టెట్టి ముచ్చట అయితే ఏం కాదు ఇంట్లో ముచ్చట బయట పెట్టి బల్లబల్ల చేసుకోదే అవురా వాళ్ళతో ముచ్చట పెట్టకపోతే దీనికి నడవదా ఏంది రాజనే ఏం అనిపిస్తుంది ఇంట్లో లొల్లే బయట లొల్లేనా అను నువ్వు కూడా నన్నే అను ఎడతాను మళ్ళా నా తెలుసే నీ గుణం బయట అందరు ఏమనుకుంటారో తెలుసా ఇంత మంచి అత్తకు ముంచె కోడలు వచ్చింది అంటారు తెలుసా చెవులకు ఎన్నిన వాడ ఇనవాడ నట్టే ఉన్నా నీ నీకు తెలుసా అత్తది కావచ్చు అని మళ్ళా చూస్తానవా ఆగురా కొడితే తిడితే ఎవరికి రాదురా బుద్ధి మాటలు చెప్పుకోవాలి దీనికి బుద్ధి మాటలు చెప్తే రాదే నాకు అంతనే అత్తాయి ఎవరా జోలికోకుండా మా వాటిలో నువ్వు ఇంట్లో చూడు బిడ్డ మంచైన చెడైనా ఇంట్లోనే చూసుకోవాలి కానీ నలుగుట్లో పడద్దు ఒకరిని చూసి మనం చెడిపోవద్దు కానీ మనం మంచితనం చూసి ఎదుటోళ్ళు మారిపోవాలి ఎంత తిన్నా కొట్టుకున్నా మనకు మనమే కానీ బయటోళ్ళు కాదు అయినా నాకు వేరే బిడ్డలున్నారా అన్నీ నువ్వే అయితివి ఇకనైనా మంచిగుండు అత్తమ్మ నేను పన్ను రాక చేయలేకపోయానే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనేది కాదు మీరు పనులు చెప్పినప్పుడు తప్పించుకోవాలనే చూసానే కానీ నేర్చుకోవాలని అనుకోలేదు అదే నేను చేసిన తప్పు ఇక నుండి పనులన్నీ నేర్చుకొని మీరు చెప్పిన పనులన్నిటికీ ఆశరేతా నేను చేసిన తప్పులన్నింటినీ మీ బిడ్డ అనుకుని నన్ను మన్నించి క్షమించండి అత్తమ్మ సరే టీ అవన్నీ మనసులో పెట్టుకో శేఖరు అరే శేఖరు ఇద్దరు కలిసి అడ్ల కడిగి పోయిరాడి అత్త ఎందుకు రాను Hi friends.
వెల్కమ్ టు ఏఆర్ఎస్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కట్టుంటది, మెల్లగా కొట్టుది. బాయ్ బాయ్. కరియేకు బాయ్.